గోస్ట్ రైడర్ మార్వెల్ యూనివర్స్ లో డేంజరస్ సూపర్ హీరోస్ లో ఒకరు. ఇలాంటి సూపర్ హీరో మీ ఫేవరెటా? ఈ క్యారెక్టర్స్ తో కొన్ని మిస్టరీస్ కూడా ఉన్నాయి. ఇతను చాలా పవర్ఫుల్. ఇతని పవర్ సోర్స్ ఎవరు? స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ అంటే ఏంటి? అలానే గోస్ట్ రైడర్ అప్పర్ లిమిట్ ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. మరి వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. గోస్ట్ రైడర్ ఎంత పవర్ఫుల్? గోస్ట్ రైడర్ పవర్స్ వచ్చాక జానీ బ్లేస్ అదే ఇతనే. ఇతను గోస్ట్ రైడర్ లాగా మారిన తర్వాత అరౌండ్ 25 టన్స్ వరకు ఎత్తగలడు. ఒకవేళ జెరాథాస్ ఇతన్ని కంట్రోల్ చేస్తే ఇతను 100 టన్స్ పైన ఎత్తగలడు. అంతేకాకుండా ఫిజికల్ అటాక్స్ ఏవి ఇతని మీద పనిచేయవు. ఇతని మీద ఏ బుల్లెట్స్ పనిచేయవు. ఎవరైనా ఇతని మీద పెద్ద పెద్ద బాంబ్స్ వేసినా కానీ ఇతనికి ఏది కాదు. ఇప్పుడు చెప్పినవన్నీ గోస్ట్ రైడర్ స్టాండర్డ్ లెవెలే. మార్వెల్ హిస్టరీలో మనం అనుకున్న దానికన్నా గోస్ట్ రైడర్ చాలా చాలా పవర్ఫుల్. అతని అప్పర్ లిమిట్స్ ఇన్ఫినైట్. ఒకవేళ గోస్ట్ రైడర్ బాడీని జెరాథాస్ కంట్రోల్ చేస్తే అతని పవర్స్ ఇన్ఫినైట్ అవుతాయి. మరి మీ అందరికి క్వశ్చన్ రావచ్చు, ఈ జెరాథాస్ ఎవరని? గోస్ట్ రైడర్ కి తన పవర్స్ అన్ని జెరాథాస్ నుంచి వస్తాయి, అందుకే జానీ అతనితో బాండ్ అవుతాడు. ఇలా చేసింది ఇంకెవరో కాదు, మెఫిస్టో. మెఫిస్టో ఒక డీమన్. వీళ్ళిద్దరు యూనివర్స్ లో పవర్ఫుల్ ఎంటిటీస్. అయినా కానీ మెఫిస్టో అతన్ని మోసం చేసి బంధించాడు. తర్వాత జానీతో డీల్ చేసుకొని జానీని ఇంకా జెరాథాస్ ని ఒకటి చేస్తాడు. అప్పుడు మన ముందుకి మంటల్ని చల్లే వ్యక్తి వస్తాడు, అతనే గోస్ట్ రైడర్. అలానే ఇంకో విషయం, జెరాథాస్ ని స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ అని అంటారు. సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జెరాథాస్ ని ఇంకో జానీని కలిపితే ఎవరొచ్చారు? అంటే జానీ కంట్రోల్ చేస్తాడా లేకపోతే జెరాథాస్ కంట్రోల్ చేస్తాడా? దీనికి ఆన్సర్ నేను చెప్తాను. ఇద్దరిని కలిపితే ఒక కొత్త స్పిరిట్ వచ్చింది. ఆ స్పిరిట్ కి జానీ గురించి తెలుసు, అలానే జెరాథాస్ గురించి కూడా తెలుసు. ఆ స్పిరిట్ తన పవర్స్ అన్ని మంచి పనులకి యూజ్ చేస్తుంది. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ లో జెరాథాస్ గోస్ట్ రైడర్ ని కంట్రోల్ చేశాడు. కానీ జానీ బ్లేస్ కి విల్ పవర్ ఎక్కువ, అంతేకాకుండా చాలా స్ట్రాంగ్. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్ జానీ బ్లేసే జెరాథాస్ నుంచి కంట్రోల్ రివర్స్ గా తెచ్చుకుంటాడు. ఒక నార్మల్ మ్యాన్ డీమన్ నుంచి తన కంట్రోల్ రివర్స్ గా తెచ్చుకున్నాడంటే ఇది నార్మల్ విషయం కాదు. మెఫిస్టో గోస్ట్ రైడర్ ని ఎప్పటికీ కంట్రోల్ చేయలేడు. జాన్ ఆత్మశక్తి ఇంకా జెరాథాస్ పవర్స్ రెండు కలిపితే ఒక సూపర్ కాంబినేషన్. జానీ బ్లేస్ లేకుండా స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ ఏమవుతుంది? జెరాథాస్ జాన్ ఆత్మశక్తి ముందల వీక్ అయిపోతాడు. అంతేకాకుండా జానీ లేకపోతే అతను మనకి కనబడడు, ఎందుకంటే హోస్ట్ లేకపోతే అతను మనకి కనబడడు. అతను ఒక డీమన్. డీమన్ కి ఒక హ్యూమన్ బాడీ లేకపోతే మనకి కనబడడు. ఆ మనుషులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ యొక్క విల్ పవర్ చాలా ఎక్కువ ఉండాలి. ఈ విధంగా కేవలం కొంతమంది మాత్రమే చేయగలరు. ఈ యూనివర్స్ లో పవర్ఫుల్ ఎంటిటీస్ ని కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మెఫిస్టో జానీని సెలెక్ట్ చేసుకున్నాడు జెరాథాస్ పవర్స్ ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, గోస్ట్ రైడర్ ఇంత పవర్ఫుల్ అయితే ఫిజికల్ గా ఎందుకని వీక్ అవుతాడు? వెల్, దీనికి సింపుల్ ఆన్సర్, గోస్ట్ రైడర్ ఎంతగా జెరాథాస్ మీద డిపెండ్ అవుతాడో అంతగానే జానీ మీద కూడా డిపెండ్ అవుతాడు. జాన్ ఒక మనిషి, మనిషికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ రీజన్ వల్లనే గోస్ట్ రైడర్ ఎప్పటికీ హల్క్ ముందల ఫిజికల్ గా వీక్ అయిపోతాడు. కానీ ఈ లిమిటేషన్స్ అన్నిటినీ పక్కకి పంపొచ్చు ఒకవేళ జెరాథాస్ గోస్ట్ రైడర్ ని కంట్రోల్ చేస్తే. ఈ విధంగా కొన్నిసార్లు మార్వెల్ హిస్టరీలో అయ్యింది. అయితే వరల్డ్ వార్ హల్క్ సిరీస్ లో హల్క్ చాలా పవర్ఫుల్ గా అయ్యాడు. ఎంత పవర్ఫుల్ అంటే ఏ సూపర్ హీరో కూడా హల్క్ ముందల ఏమి చేయలేకపోయారు. చెప్పాలంటే హల్క్ ముందల ఎందుకు పనికిరాలేదు. కానీ ఆ సమయంలో గోస్ట్ రైడర్ ని జెరాథాస్ కంట్రోల్ చేశాడు. ఆ సమయంలో డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు గోస్ట్ రైడర్ గాడ్ లాగా మారాడని. అయినా కానీ అతను వరల్డ్ వార్ హల్క్ ని ఓడించలేకపోయాడు. వాట్ ఈస్ హెల్ ఫైర్? గోస్ట్ రైడర్ పవర్స్ అన్ని హెల్ ఫైర్ తో కనెక్ట్ అయి ఉన్నాయి. అది మంటలే, కానీ నార్మల్ మంటల కన్నా డిఫరెంట్, ఎందుకంటే ఇది సోల్స్ ని అంతం చేస్తుంది. బైక్ ని టచ్ చేసిన వెంటనే దానికి సూపర్ పవర్స్ వస్తాయి. అలానే చైన్స్ ని వెపన్ లాగా చేస్తుంది. ఇది సింపుల్, గోస్ట్ రైడర్ ఏదైనా పట్టుకున్నా కానీ అది జంతువైనా కానీ మామూలు వస్తువైనా కానీ అది గోస్ట్ రైడర్ కి అనుకూలంగా మారుతుంది. అంతేకాదు హెల్ ఫైర్ ఏది పట్టుకున్నా కానీ అది గోస్ట్ రైడర్ కి అనుకూలంగా మారుతుంది. ఈవెన్ కొన్ని వస్తువులని గోస్ట్ రైడర్ తన మైండ్ తో కంట్రోల్ చేయగలడు. చెప్పాలంటే అతని బైక్ ఇంకా అతని చైన్, అంతేకాదు ఈ రెండు అతనికి ప్రాణం. హౌ డెడ్లీ ఈస్ పాన్ అండ్ స్ట్రే? గోస్ట్ రైడర్ చూపు అతని దగ్గర ఉన్న సూపర్ పవర్. ఈ పవర్ చెడ్డ వ్యక్తులు
సోల్స్ని కూడా నాశనం చేస్తుంది. ఎవరి కళ్ళని చూసినా కానీ కోస్ట్ రైడర్ ఆ వ్యక్తిని ఇమ్మొబలైజ్ చేసి అతని సైకిక్స్ని తీసి బూడిద చేస్తాడు. ఇలా చేస్తే ఆ వ్యక్తి ఎవరినైతే బాధ పెడతాడో వాళ్ళందరూ ఒక బాధల్ని అతను ఒకసారిగా అనుభవించి చనిపోతాడు. అయితే ఎవరైనా తప్పు పని చేస్తే అది సూపర్ హీరో అయినా కానీ కోస్ట్ రైడర్ చూపు నుంచి తప్పించుకోలేరు. కానీ కొంతమంది అతని చూపు నుంచి తప్పించుకోగలరు. చెప్పాలంటే డాక్టర్ స్ట్రేంజ్, ఇంకోరు పనీసర్. అయితే డాక్టర్ స్ట్రేంజ్ గోస్ట్ రైడర్ చూపు నుంచి రికవర్ అయ్యాడు. అది కూడా ఒక ఏంజల్ సహాయం చేస్తేనే రికవర్ అయ్యాడు. అంతేకాని గోస్ట్ రైడర్ చూపు నుంచి సోసరే సుప్రీం కూడా తప్పించుకోలేడు. అయితే మరోవైపు ఫ్రాంక్ ద పనీసర్, అతను టోటల్గా గోస్ట్ రైడర్ చూపు నుంచి తప్పించుకున్నాడు. ఎందుకంటే గోస్ట్ రైడర్ తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళనే పనిష్ చేశాడు. అంటే ఎవరైతే వేరే వాళ్ళని బాధ పెట్టాడో వాళ్ళనే అతను చంపాడు. ఈ రీజన్ వల్లనే గోస్ట్ రైడర్ చూపు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయింది. అందుకే పనీసర్ ఒక నార్మల్ మనిషి అయినా కానీ అతను అందరికన్నా చాలా పవర్ఫుల్. 8, గోస్ట్ రైడర్ చనిపోగలడా? అవును, గోస్ట్ రైడర్ చనిపోగలడు, అది హ్యూమన్ ఫామ్లో ఉన్నప్పుడు. అంటే జానీ బ్లేస్ని చంపేస్తే అతను చనిపోతాడు. ఎందుకంటే గోస్ట్ రైడర్ని డైరెక్ట్గా చంపడానికి ట్రై చేస్తే జెరాథోస్ అతని బాడీ లోపలికి వచ్చేసి అతన్ని కాపాడుతాడు. అంతేకాకుండా జెరాథోస్ ఒక ఎంటిటీ, అతన్ని ఎవరు ఎప్పటికీ డిస్ట్రాయ్ చేయలేరు. అతను ఓడిపోయే అవకాశం ఉంది. అతను డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ రీక్రియేట్ అయ్యి వస్తాడు. అంతేకాకుండా స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. సింపుల్గా చెప్పాలంటే మ్యాన్ మేడ్ వెపన్స్ అతన్ని ఏమీ చేయలేవు. ఈవెన్ న్యూక్లియర్ బాంబ్ కూడా అతన్ని ఏమీ చేయలేవు. కానీ గాడ్ లైక్ వెపన్స్ అంటే గోస్ట్ రైడర్ని వీక్ చేయగలవు, అలానే జానీని చంపగలుగుతుంది. కానీ గోస్ట్ రైడర్ ఇంకా జానీ మళ్ళీ హెల్ లోపలికి వెళ్ళి తిరిగి వస్తారు. అలానే జెరాథోస్ని కూడా ఎవరు చంపలేరు. అతన్ని బంధించవచ్చు కానీ చంపలేం. ఈవెన్ ఇన్ఫినిటీ స్టోన్స్ కూడా అతన్ని చంపలేవు. అతన్ని కేవలం ఒకరు మాత్రమే చంపగలరు, అది గాడ్ మాత్రమే. అంతేకాదు అతను ఒక ఇమ్మోర్టల్ ఎంటిటీ. సరే, ఈ వీడియో కంక్లూజన్ వచ్చేసి నార్మల్ నుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు గోస్ట్ రైడర్ బతకగలడు. అతను ఓడిపోయే అవకాశం ఉంది కానీ అతన్ని చంపలేము. అతన్ని చంపగలేది కేవలం ట్రూ గాడ్ మాత్రమే. Watching where I step still, hanging in the balance, not the life I want to live.